బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి దీంతో టికెట్ టు ఫినాలీ కోసం రేస్ మొదలయ్యింది అయితే ఈ రేస్లో ఒకటి కాకుండా చాలా టాస్క్లు ఉండబోతున్నాయని నేటి ఎపిసోడ్కు సంబంధించిన రెండో ప్రోమో చూస్తే అర్థమవుతుంది ఇప్పటికే మొదటి ప్రోమోలో ఫైనల్ అస్ట్రా కోసం కంటెస్టెంట్స్ అంతా వీల్ ఛాలెంజ్ అనే టాస్క్ను ఆడినట్లు చూపించారు ఇక రెండో ప్రోమోలో మరో టాస్క్తో బిగ్ బాస్ సిద్ధమయ్యారు అయితే ఈ ప్రోమో చివరిలో కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చాడు కెప్టెన్సీ లాగానే ఫైనల్ అస్ట్రాలో కూడా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్స్ను వారు గెలిపించుకునే అవకాశం ఉందని ప్రోమో చూస్తుంటే అర్థమవుతుంది పూలని సేకరించాలంట ముందుగా ఫైనల్ అష్టాను గెలుచుకోవడానికి బిగ్ బాస్ ఇస్తున్న రెండో ఛాలెంజ్ పూలను సేకరించాలంట అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఈ టాస్క్ లో యాక్టివిటీ ఏరియాలో పెట్టి ఉన్న పువ్వులను తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్ పేర్లపై ఏర్పాటు చేసిన ట్రేలో వేయాలి దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరికి దొరికినన్ని పువ్వులను వారు తీసుకొచ్చారు చాలా వరకు కంటెస్టెంట్స్ వాటిని షర్ట్స్లలో టీ షర్ట్స్ లలో వేసుకొని తీసుకొచ్చారు ఇది చూసిన శివాజీకి కోపం వచ్చింది అందరూ టీషర్ట్స్ లలో వేసుకొని వస్తే ఎలా బిగ్ బాస్ అని నిరాశపడ్డాడు అందరూ వేగంగా ఆడడం చూసి అంతే మేమే లీస్ట్ అని ముందే ఫిక్స్ అయిపోయాడు లీస్ట్లో శివాజీ శోభ బజర్ మోగిన తర్వాత ఎవరు ఎన్ని పువ్వులను సేకరించారో లెక్క పెట్టుకోవాలి ఎన్ని పువ్వులను సేకరించారని అమర్ శివాజీని అడగగా నవ్వుతూ నూట పది అని చెప్పడమే కాకుండా చేతులతో తెచ్చానయ్యా నేను అని చెప్పుకున్నాడు ఇక మొదటి రౌండ్లో అందరికంటే శోభా శివాజీ ఇద్దరు తక్కువ పువ్వులను సేకరించారు అంటే తక్కువ పాయింట్స్ను సాధించారు దీంతో వారు ఆట నుంచి తప్పుకోవాలి కానీ తప్పుకునే ముందు వారు సాధించిన పాయింట్స్ను మిగతా పోటీదారుల నుంచి ఎవరికో ఒకరికి తాము సాధించిన పాయింట్స్ అన్నిటినీ ఇవ్వాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు ఆట నుంచి తప్పుకోవాలని తెలిసిన వెంటనే శోభ ఏడవడం మొదలుపెట్టింది నాకు మాటిచ్చారు తమ పాయింట్స్ను వేరెవరికి ఇవ్వాలని బిగ్ బాస్ చెప్పడంతో శివాజీతో చర్చలు మొదలుపెట్టాడు అమర్దీప్ నాకు మాటిచ్చారు అని అందరికంటే ముందుగా అమర్ వచ్చి శివాజీకి గుర్తు చేశాడు ఆ మాట విన్న శివాజీ నీకు శోభ ఇస్తుంది అని అమర్తో అన్నాడు దానికి సమాధానంగా నువ్వే ఇవ్వు నువ్వు నాకు చెప్పావు టికెట్ ఫెనాలి ఇస్తా అని అంటూ అమర్ గుర్తు చేశాడు నీకు శోభది ఉంది కదా లేకపోతే నేను నీకు ఇచ్చేవాడిని ప్రామిస్ కానీ శివాజీ అమర్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు అలా శివాజీ అమర్దీప్ మధ్య డిస్కషన్స్ జరుగుతుండగానే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు